గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరాములపల్లి, అంబాలా, నేరెళ్ళ, గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక వరకే తన ప్రచారం ఆగదని, ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా తాను ప్రచారం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా తన ఫ్యూచర్ ప్లాన్ ను ఈటల చెప్పేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కూడా తను రాష్ట్రమంతా పర్యటిస్తానని, అగ్గి పుట్టించి టీఆర్ఎస్ పార్టీని కూల్చేయటమే తన లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు తన పేరు మీద 4 దొంగ ఉత్తరాల్ని పుట్టించారని, దళిత బంధు వద్దు అని చెప్పే లేఖను క్రియేట్ చేసింది వారేనని పేర్కొన్నారు. అంతేకాదు, తాను కేసీఆర్ కు భయపడి వాళ్ల కాళ్ల మీద పడి క్షమించమని కోరుతూ ఉత్తరం రాసినట్లుగా మరో దొంగ లేఖ పుట్టించారన్నారు. తాను చచ్చినా ఎవరి ముందు మోకరిల్లనని స్పష్టం చేశారు. గతంలో గ్యాంగ్స్టర్ నయం చంపేస్తానంటేనే బెదిరిపోలేదని, కేసీఆర్ తాటకు చప్పులకు భయపడబోనని స్పష్టం చేశారు. కేసీఆర్ కాదు కదా, ఆయన జేజమ్మ వచ్చినా హుజూరాబాద్ లో గెలవలేరని, నియోజకవర్గంలోని తన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు 18 ఏళ్లుగా తనను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నారన్నారు. కేసీఆర్ కాదు, ఆయన జేజమ్మ వచ్చినా హుజూరాబాద్ లో గెలవలేరన్న ఆయన తనను గుండెల్లో పెట్టుకున్నోళ్లు కేసీఆర్ సారా సీసలకు, డబ్బు సంచులకు లొంగిపోరని, బెదిరింపులకు పోలీసు రాజ్యానికి భయపడరన్నారు. హుజూరాబాద్ చైతన్యవంతమైనదన్న ఆయన కేసీఆర్ కుట్రలు, కుతంత్రాల్ని ఛేదించి 30 అక్టోబర్ హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవ భావుటను ఎగురవేస్తారన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రమంతా పర్యటిస్తానని, టీఆర్ఎస్ పార్టీని కూల్చే వరకు తాను ఊరుకునేది లేదన్న ఈటల మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.